పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను మంత్రులను దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. అది కర్ణాటకలో డికే శివకుమార్ గారి మీద జరిగింది, ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తుంది. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు. తప్పు చేయకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తెలంగాణలో ఉన్న తనపై రాజకీయ కక్షపూరిత దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఇది బీజేపీ మార్క్ రాజకీయానికి ఇది పరాకాష్ట అని చెప్పబడతారు.